హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు పాటు ఒక యాక్టర్ ఫ్యామిలీ ఉన్నారనమాట చాలా స్పెషల్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు ఈ రోజు నాతో ఎందుకంటే ఆయన గురించి చెప్పాలి అంటే నటనలో తనకు తానే సాటి విభిన్న పాత్రలు చేయటంలో ఎవరో తనకు రాదు పోటీ ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ చేశారనమాట దాదాపు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా భాషల్లో మూడు వందల పైగా సినిమాలు చేయటమే కాకుండా ఒక మంచి మనిషి అనిపించుకున్నారనమాట అండ్ ప్రతి సినిమాలో ఆయన కనిపించేది చాలా విలనిజం చూపించిన సినిమాలే కానీ రియల్ లైఫ్ లో కూడా ఆయన ఎప్పుడు ఎంత మంచి వ్యక్తితో యావత్ తెలుగు ప్రజానికా అని అడిగితే చెప్తారనమాట హీఈ గ్రేట్ యాక్టర్ నర్సింగ్ యాదవ్ అన్న ప్రజెంట్ వాళ్ళ వైఫ్ అండ్ కొడుకు మనతో పాటు ఉన్నారు ఆయన గురించి ఇంకా మరిన్ని విశేషాలు వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం సో నమస్తే చిత్రక్క అండ్ ఫైన్ సేమ్ నాన్నగారిని చూసినట్టే ఉంది బ్యాక్ సైడ్ నాన్నగారి పూట ఉంది సేమ్ అలానే కనిపిస్తున్నాం గడ్డమది అది వస్తే సేమ్ నానే యాక్చువల్ గా అయితే కొడుకులకు ఎక్కువ అమ్మ పలికలు ఉంటాయి పృథ్వి వాళ్ళ డాడీ ఆ చిత్రక అనుకున్నారా చిన్నప్పటి నుంచి నా పోలికొచ్చింది కాదు నా వచ్చింది అని కొట్టుకునే వాళ్ళు ఒకడే ఒకే ఒక్క కదా మీరు అంటుంటే నేను లోపల అనుకుంటున్నాను ఫీచర్స్ నాది హై టు బిల్ట్ మాత్రం వాళ్ళ డాడీ ఫేస్ కట్ ఎంతో నాది అనిపిస్తుంది మా చూసే వాళ్ళ కామెంట్స్ రూపంలో చెప్తాను ఎవరిలాగా ఉన్నారు అందరు చెప్పండి ఒకసారి ఎలా ఉన్నారు అసలు ఏంటి ఫ్యామిలీ ఏం చేస్తున్నారు ఎందుకంటే నర్సింగ్ అన్న మన మధ్య లేకుండా పోయి మూడు సంవత్సరాల పైన అయిపోయింది ఇప్పుడు ఎలా ఉన్నారు ఫ్యామిలీ అంతా ఓకేనా ఓకే లేదు అనడానికి నాకు ఆప్షన్ లేదు దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ కదా ఇది నా బాధ్యత నా కొడుకుకి ఒక స్టేజ్ కి తీసుకురావాలి అన్ని కరెక్ట్ గా చేసుకోవాలి అనేది నర్సింగ్ గారికి ఒక నమ్మకం నా మీద తను తను చేస్తుంది నా పేరు అనేది తనకు ఒక నమ్మకం అలానే చేసుకుంటున్నాం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఆఫర్స్ అంటే రోజులు షూటింగ్ చేసినన్ని రోజులు దాని మీద వచ్చే ఫైనాన్షియల్ దాంతోనే ఫ్యామిలీస్ రన్ చేసే చాలా మంది యాక్టర్స్ మనం చూసాం బ్యాక్ గ్రౌండ్ ఏదన్నా పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉండి ఓకే వెల్ ఆఫ్ నో ప్రాబ్లం మనకి షూటింగ్ లేకపోయినా మనకి నడుస్తుంది అనుకునేవి కొంతమంది యాక్టర్స్ చూస్తాం బట్ చాలా మంది నర్సింగ్ అన్న టైంలో లో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు షూటింగ్ చేస్తేనే ఫ్యామిలీని అండ్ పిల్లల్ని చదివించుకోవటం ఒక పొజిషన్ తీసుకొచ్చిన యాక్టర్స్ ని ఎక్కువ మనం చూసాం బట్ నర్సింగ్ అని ఎలా అంటే బాగా జాగ్రత్త చేసుకుంటారా ఫైనాన్షియల్ గా లేకపోతే ఎలా ఉండేవాళ్ళు అసలుకి నర్సింగ్ గారికి ఫైనాన్షియల్ గురించి అంత ఏం పెద్ద ఇది లేదు తన అలా దాచుకునే పర్సన్ కూడా కాదండి ఇలా షూటింగ్లోనే తను ఏదన్నా ఎవరికి ఏం అవసరం ఉందో ఇంటికి వచ్చే లోపల తనకి చాలా ఉంటాయి రిక్వైర్మెంట్స్ అలా హెల్ప్ చేయడం అలా అలా కానీ నేను తన లైఫ్లో వచ్చినాక మేము అనుకున్నాం అన్నమాట మనం ఇలాగే కాకుండా ఒక స్థాయికి వచ్చి మనం కూడా ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి రావాలి మనకు పుట్టే బాబును పాపను మనము వాళ్ళ మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేది ఒక చిన్నగా అనుకున్నాము తను నాకు కొంచెం హెల్ప్ తను నాకు నేను చెప్పినట్లు తన నాకు సపోర్ట్ చేస్తారన్నమాట ఇలా అంటే ఓకే ఇలా చేద్దాం తీసుకుంటారు అవునండి ఉంటారు కాబట్టి తనకి ఒక నమ్మకం అనమాట తను చేసుకోగలుతుంది తను చేస్తుంది తను డిస్కస్ చేసే చేస్తాను నేను అన్ని చెప్పి తనతో అడ్వైస్ తీసుకొని చేస్తాను బట్ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లోనే చేస్తాం సో ఏం చెప్తావు నాన్నగారి గురించి ఎందుకంటే నాన్నని సినిమాలో చూసి ఎలాంటి ఇంట్లో ఎలా ఉంటారు అసలు కనిపించడానికి డాడీ రఫ్ అండ్ టఫ్ ఉన్నా కానీ మా డాడీ చాలా సాఫ్ట్ లోపల అది ఎవరు ఎవరు చెప్పినా అదే చెప్తారు ఎందుకంటే మూవీలను చూస్తే చాలా గట్టు విలన్స్ అనుకుంటారు కానీ డాడీ పక్కనుండే మనుషులు ఏమంటారు చాలా సాఫ్ట్ బై హార్ట్ చాలా సాఫ్ట్ డాడీ ఎలాంటి మనిషి అంటే ఒక పది మంది కోసం బ్రతికే మనిషి అట్లాంటి హీ లివ్స్ ఫర్ టెన్ పీపుల్ అండ్ హీ కీప్స్ హిజ్ నీడ్స్ అసైడ్ డాడీ ఎప్పుడన్నా హెల్ప్ చేయడానికి ఫస్ట్ వస్తారు డాడీ ఎప్పుడన్నా అట్లాంటి నేచర్ నేను కూడా ఫ్యూచర్ లో నేర్చుకొని అట్లాంటి మనిషి అవ్వాలని డాడీ నుంచి నేర్చుకొని ఫ్యూచర్ లో వాడాలని కోరుకుంటున్నాను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నావా మంచి హైట్ ఉన్నా ఏంటక ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నావు బాబుని కూడా లేకపోతే మంచిగా చదివించి వేరే బేసిక్లీ ఫౌండేషన్ చాలా బాగుండాలా నేనైతే ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను చదువుకున్నాక తన ఇష్టం తను ఏదైనా చూస్ చేసుకోవచ్చు కదా తనకి ఆల్రెడీ మా కార్డ్ కూడా ఉంది తనకి అవునా అంది ఈస్ డన్ ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ అప్పుడు తన ఒక ఎయిట్ నైన్ మూవీస్ చేశాడు కూడా ఏవి మూవీస్ బావా ఇంకా చిరుతే అని కార్తిక్ గారి మూవీ చిరుతే అని ఆల్మోస్ట్ నైన్ ఆల్ చైల్డ్ హుడ్ క్యారెక్టర్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేశాడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ లో చిన్న బాబు రోషన్ అని ఓకే ఓ అది కూడా తను మేము మా ఇష్టంతో చేయించామన్నమాట నర్సింగ్ గారికి ఉండే నా కొడుకు ఒకసారి స్క్రీన్ మీద కనిపించాలి అని తన ఇష్టంతో చేయించిందే అవి ఈ తన ఇది ఏం లేదు దాంట్లో ఒక్కసారి తనకు ఊహ వచ్చినాక తను లేదు నేను చదువుకుంటాను ఫ్యూచర్ లో చూద్దాము అనేసి తను బట్ వి ఆర్ ఓకే తన ఇంట్రెస్ట్ ఉంటేనే తనకు రాని లేకపోతే చదువుకోని అంతే మేము కూడా వద్దు ఎక్స్పెక్ట్ అనుకుంటే ఏది కాదు తన డెడికేషన్ తనకు కూడా ఇంట్రెస్ట్ రావాలి నాకు తెలుసు ఫిలిం ఫీల్డ్ అంటే ఎంత కష్టం ఎంత ఉంటది ఎంత మంది కలిస్తే గానీ ఒక మూవీ కాదు ఐ నో దట్ అండ్ పెయిన్ ఆఫ్ మూవీ ఎలా తీస్తారు ఏం చేస్తారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ కలిస్తే గానీ మనం ఒక మూవీ చేయలేము సో అది తనకి అంత ఉండదేమో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి